నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, ఆయన మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని సీఎం వెల్లడి. మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన దృష్టిలో ఆపద్ బాంధవుడు అన్నయ్య చిరంజీవి అన్న పవన్, కష్టాల్లో ఉన్న ఎందరికో ఆయన సాయం చేయటాన్ని తాను చూశానని వెల్లడి. తాడిపత్రిలో జరిగిన ఘర్షణలపై మాజీ సీఎం జగన్ స్పందన, ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు రాష్ట్రంలో లేవని విమర్శ. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు, లేఅవుట్లని పరిశీలించిన మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, మౌలిక సదుపాయాల కల్పనకి త్వరితగతిన పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని లబ్ధిదారులకి హామీ. అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాతురుల్ని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి త్వరగా కోలుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం కేజీహెచ్లో మార్చురి వద్ద మృతుల కుటుంబీకులను పరామర్శించి సీఎం ఓదార్చారు. అక్కడి నుంచి నేరుగా అచ్యుతాపురం సెస్కి చేరుకుని ఘటనా స్థలాన్ని సీఎం పరిశీలించి ప్రమాదంపై జిల్లా అధికారులు, మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్నారుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. గురువారం విశాఖ పర్యటనలో భాగంగా కేజీహెచ్కు వచ్చిన ఆయన చిన్నపిల్లల వార్డును సందర్శించారు. ఇటీవల జరిగిన ఘటనలో అస్వస్థతకు గురైన చిన్నారుల్ని ఒక్కొక్కరిని పలకరించారు. ఒక్కో బెడ్ వద్దకు వెళ్లి ప్రతి చిన్నారుతో ప్రత్యేకంగా మాట్లాడారు. మరేం భయం లేదని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో బాధిత చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడి వారికి ధైర్యం నింపారు. భయపడవలసిన పరిస్థితి లేదని, పూర్తిగా కోలుకునే వరకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. చిన్నారులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకి సూచించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసెజు ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, ఉద్యోగుల బాధిత కుటుంబాలకి 1 కోటి రూపాయల పరిహారం చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. కేజీహెచ్ మార్చురి వద్ద బాధిత కుటుంబాలను జిల్లా కలెక్టర్ గురువారం ఉదయం పరామర్శించి ఓదార్చారు. వారితో మాట్లాడి దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన మీడియాతో కలెక్టర్ మాట్లాడారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లింపు, క్షతగాతురులకి వైద్య చికిత్సకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి వారసులకి 1 కోటి పరిహారం చెల్లించనున్నట్లు వివరించారు. క్షతగాతురులకి 50 లక్షలు చెల్లించనున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడామని, తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా సార్ కలవని ఉన్నారు. అదేవిధంగా సైట్లో కూడా మనకి వెళ్తారనుకుంటున్నాను. అక్కడ కూడా డీబ్రీఫింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళు డెఫినెట్గా తప్పు ఎవరి మీద ఉంటే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు ఉంటుంది, శిక్ష ఉంటుంది. అది పక్కన పెడితే మీ బాధ తప్పకుండా సార్ అర్థం చేసుకుని వాళ్ళతో మాట్లాడి ఎవరు తెలుసుకొని వెంటనే రాబోయే 1-2 రోజుల్లోనే వాళ్ళందరికీ కూడా ఎక్కువ అందించడం జరుగుతుంది. ఇంకా మిగతా హాస్పిటల్స్ కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని అందరినీ కూడా పరామర్శించడం జరుగుతుంది. హాండ్రబుల్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా చిరంజీవికి విషెస్ తెలిపారు.
పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి తన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. స్వయం కృషితో సినీ రంగంలో ఎన్నో విజయాలు అందుకుని ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన వెండితెర ఆనిమత్యమని కొనియాడారు. తరాలు మారినా చెక్కు చెదని ప్రేక్షకాభిమానం ఆయన సొంతమని అన్నారు. చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు ఆయనలోని మానవత్వానికి నిదర్శనం. ఆయన మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పేరు సార్థకం చేసుకునేలా ఆయన చిరంజీవిగా ఉండాలని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానంతో కూడిన ట్వీట్ చేశారు. తన దృష్టిలో ఆపద్ బాంధవుడు అన్నయ్య చిరంజీవి అని చెప్పారు. కష్టాల్లో ఉన్న ఎందరికో ఆయన సాయం చేయటాన్ని తాను చూశానని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకమున్నాయని చెప్పారు. అన్నయ్య చేసిన సాయాలు కొన్ని మీడియా ద్వారా బయటకు తెలిస్తే మరెన్నో సాయాలు బయటికి తెలియకుండా గుప్తంగా మిగిలిపోయాయని చెప్పారు. కావలసిన వారి కోసం ఎంతకైనా తగ్గే గుణం చిరంజీవిదని, ఆ గుణమే ఆయనను సంపన్నుడిగా చేసిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న సమయంలో జనసేనకు 5 కోట్ల విరాళాన్ని అందచేసి విజయాన్ని అందుకోవాలని, తమ ఇలవేల్పు ఆంజనేయుడి సాక్షిగా అన్నయ్య ఆశీర్వదించారని తెలిపారు. ఆ రోజు ఆయన ఇచ్చిన నైతిక బలం, మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయని చెప్పారు. అలాంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు రాష్ట్రంలో లేవని మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగు పెట్టగానే ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ స్పందించారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. తాడిపత్రిలో వైసీపీ నాయకుడు ఇంటిని తగలపెట్టారని, వాహనాలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఇళ్ల స్థలాల లేఅవుట్లని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్తో కలిసి మంత్రి కొలసు పార్థసారథి ఇళ్ల స్థలాలను పరిశీలించారు. సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మౌలిక సదుపాయాల కల్పనకి త్వరితగతిన పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని లబ్దిదారులకి హామీ ఇచ్చారు. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్తో కలిసి మంత్రి కొలసు పార్థసారథి ఇళ్ల స్థలాల లేఅవుట్లని పరిశీలించారు. ఇబ్రహీంపట్నం, ఇలప్రోలు, జీ కొండూరు, మైలవరంలోని లేఅవుట్లను పరిశీలించి లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడారు. సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మౌలిక సదుపాయాల కల్పనకి త్వరితగతిన పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని లబ్దిదారులకి హామీ ఇచ్చారు. లబ్దిదారులు పలు సమస్యల్ని ఎమ్మెల్యే వసంత దృష్టికి తీసుకువెళ్లగా 2-3 రోజుల్లోనే విద్యుత్ లేని చోట్ల విద్యుత్ సౌకర్యం కల్పించి, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా పంపిణీ జరుపుతూ సాధ్యమైనంత వేగంగా మంత్రి పార్థసారథి సహకారంతో ప్రధాన రహదారుల్ని పూర్తి చేసేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తెలిపారు. పథకం అంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకం. కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తానికి ఒకే రూల్ పెడుతుంది. వాళ్ళ నిబంధనల ప్రకారం ఇప్పుడు కట్టుకోని వాళ్ళకి ఇక తర్వాత కట్టుకోవడానికి అవకాశం లేదు, బిల్లులు రావు, మీకు భవిష్యత్తులో ఇంకొక ఇల్లు శాంక్షన్ కాదు. ఈ అయిందే ఒకటి కాబట్టి మీరు పూర్తి చేసుకోండి. రోడ్లకు సంబంధించి మన రాష్ట్రంలో 17,500 ఇట్లాంటి లేఅవుట్లు ఉన్నాయి. వీటిలో ఎక్కడా ఒక రోడ్డు లేదు. మొన్న ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మంత్రి గారితో శాసనసభ్యులతో సమావేశం పెడితే ఆ సమావేశంలో చెప్పాను మా దగ్గర కూడా లేఅవుట్లు ఉన్నాయి, ఆ లేఅవుట్లో రోడ్లు ఎట్లా అత్యంత భయంకరంగా ఉన్నాయంటే, ఈరోజు మంత్రి గారు ఈ హౌసింగ్కి సంబంధించిన అత్యంత ప్రధాన సీనియర్ అధికారి గారు అజయ్ జైన్ గారు మన దగ్గరికి ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్షన్ చేయించా, ఇక్కడ ఇది చేపిస్తున్నాను. జీ కొండూరు లేఅవుట్ నాకు నియోజకవర్గం అంతా ఒక యూనిట్ కదా, మనం ఒకళ్ళు కాదు కదా. అన్ని వాళ్ళు మంత్రిగా అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో తొలి లేఅవుట్ సందర్శన జరుగుతుంది మన దగ్గరే. రేపు త్వరలో జరగదు. 17,500 లేఅవుట్లు ఇదే పరిస్థితి. సోమవారం కానీ మంగళవారం కానీ మళ్ళీ లేఅవుట్కి వస్తాను. ఈ లోపల చిన్న చిన్న రిపేర్లు చేసి ట్యాంకర్ ముందు పోయే పరిస్థితి కూడా నేనే సెట్ చేయించి పెడతాను. రోడ్లు మరీ గుంటలు ఉన్నాయి, కూడిపించి ట్యాంకర్ అన్ని బజార్లు తిరిగేటట్టు ఏర్పాటు చేయించాను. గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారికి ధన్యవాదాలు. నేనేమైతే మన కొండపల్లి బ్రీపట్నం పూర్వగొట్ట లేఅవుట్ నుండి ప్రజలు అవస్థపడతా ఉన్నారంటే తొలిగా మన నియోజకవర్గంలోకి వచ్చి మన లేఅవుట్లు వారు వ్యక్తిగతంగా పరిశీలన చేయటం, ఈ రోజంతా మన నియోజకవర్గానికి సమయం పెట్టారు. ఈ ఇక్కడికి వచ్చినప్పుడు నీళ్ల సమస్య, అట్లాగే విద్యుత్ సమస్య చెప్పున్నారు. లీట్లు వీధి లైట్లు తప్పకుండా వచ్చే 2-3 రోజుల్లోనే వీధి లైట్ల సమస్య పరిష్కరిస్తాం. అట్లాగే రోడ్ల మీద చిన్న చిన్న గుంటలు అన్ని పరిష్కరించి ట్యాంకర్తో రోజు నీళ్లు లోపలికి అందేటట్టుగా చర్యలు తీసుకుంటాం. మెయిన్ రోడ్లు సీసీ రోడ్లు నిర్మాణం కావాలని చెప్పి మంత్రి గారికి ప్రతిపాదనలు ఇస్తాం. అమృత్ ఫేజ్ 2 కింద 2 లేఅవుట్లు ప్రతిపాదనలు ఇవ్వమన్నారు. మొత్తం వారం రోజుల లోపల ఎస్టిమేషన్స్ చేపించి ప్రతిపాదనలు ఇస్తాం.
కాలానుగుణంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెడతాం. మంత్రి గారు స్వయంగా పరిశీలించారు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవడానికి అవకాశం. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న మహమ్మద్ ముస్తఫా నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారో చెప్పాలని నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజర్ అహ్మద్ డిమాండ్ చేశారు. గురువారం ఉదయం నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని పాత గుంటూరు ఆంజనేయ స్వామి గుడి వద్ద నూతన సీసీ రోడ్లకి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ సహకారంతో చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక 9వ కార్పొరేటర్ అశోక్, నగరపాలక సంస్థ అధికారులు, పలువురు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని దాదాపు 40,000 మంది జనాభా ఉండేటువంటి ప్రాంతం పాత గుంటూరు. పాత గుంటూరు ప్రాంతంలో ముఖ్యమైనటువంటి ప్రాంతంలో ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేనటువంటి దుస్థితిలో గత ప్రభుత్వం, శాసనసభ్యులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రోడ్లు వేయమని చెప్పి డిమాండ్ చేస్తే శాపనార్థాలు పెట్టి వాళ్ళ పాపాన్ని మూట కట్టుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పారదర్శకంగా ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావలసినటువంటి విధంగా రోడ్లు కానీ సీసీ డ్రైన్లు కానీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు దాదాపు 46 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ను, రోడ్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా యూజీడీ పైప్ లైన్, ఎందుకంటే చుక్క వర్షం పడ్డ కూడా రోడ్ల మీదకి మురికి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి ఈరోజు అత్యవసరంగా ఈ రోడ్ను నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద వర్గాలు నివసించేటువంటి, మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల మీద దృష్టి సారించి ఉన్నటువంటి బడ్జెట్లో పెద్ద ఎత్తున పేదవారికి, మధ్యతరగతి ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులన్నీ కూడా పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాలకు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 9వ డివిజన్లో, గతంలో ఈ ప్రాంత ప్రజలు అనేక డివిజన్లో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పి వైసీపీకి పట్టం కట్టినప్పటికి కూడా సోదరుడు అశోక్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ ప్రాంత ప్రజలు తెలుగుదేశం కూటమికి మద్దతుగా నిలిచినందుకు ఈ ప్రాంతానికి ఒక మంచి ఆలోచనతో మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అవసరం వచ్చినా తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా ప్రజల అవసరాల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరుకి ఎటువంటి అవసరం వచ్చినా నిత్యం మేమందరం కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు వారి సమస్యలను వెంటనే మాకు తెలియజేయండి, వాటి మీద పూర్తి ఆలోచనతో మీకు అవసరమైనటువంటి విధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ ఇంత వేగంగా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నగరపాలక సిబ్బందికి కానీ అలాగే అధికారులకు కానీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రభుత్వం వచ్చి సుమారుగా 2 నెలల 20 రోజులు అవుతుంది. ఈరోజు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ గారు తూర్పు నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలా పాత గుంటూరు అలాగే వన్ టౌన్ లాగే మిగిలి ఎక్కడ అభివృద్ధి లేకుండా వెనకబడి 2 టౌన్ బాగా డెవలప్ అయింది. ఇది ఈసారి 1 టౌన్ ప్రజలు ఎన్నడూ చూడలేని విధంగా తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చేసే దిశలో నసీర్ అహ్మద్ గారు కంకణం కట్టుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో 9వ డివిజన్లో మరింత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యే గారు మాకు లాస్ట్ గత గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ ఈ వార్డులో గెలిచిందని చెప్పి మాకు ఒక బొచ్చం బట్టి కూడా ఇలా మీ ఎమ్మెల్యే గారు మనకు సహకరిస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ 9వ డివిజను ఇంకా అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తాను. ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టాన్ని నమ్ముకొని మెగాస్టార్గా ఎదిగిన గొప్ప నాయకుడు చిరంజీవి అని నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజర్ అహ్మద్ తెలిపారు. గురువారం ఉదయం నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని పాత గుంటూరులో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ కేక్ కట్ చేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే నజీర్ మాట్లాడారు. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు సమాజ సేవలో ముందుండే చిరంజీవి రానున్న రోజుల్లో మంచి ఆరోగ్యంతో మంచి సినిమాలు అందించాలని, సమాజ సేవలో మరింత అంకితం కావాలని కోరారు. కార్యక్రమంలో మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్గా మంచి హృదయం కలిగినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున జన్మదినోత్సవాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా చిరంజీవి గారు కేవలం సినీ నాయకుడిగా కాకుండా ప్రజాసేవలో కూడా తనదైన శైలిలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. మెగా రక్తదానం పేరుతో వందలాది మంది ఆయన అభిమానుల ద్వారా రక్తాన్ని సేకరించి ప్రజలకు అవసరమైనప్పుడు తనదైన శైలిలో వాటిని అన్నింటిని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులే కాకుండా ఈరోజు ప్రజా అవసరాల కోసం ఆయన ఎప్పుడు అవసరం ఉన్నా కూడా నేనున్నాను అంటూ మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి కథానాయకుడిగా, ఒక మంచి ఆర్టిస్ట్గా ఆయన ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు మనందరికీ కూడా తెలుసు. తప్పకుండా చిరంజీవి గారు జీవితాంతం కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆదర్శంగా తీసుకొని నేటి తరానికి సంబంధించినటువంటి సినిమా హీరోస్ కూడా పూర్తి స్థాయిలో కేవలం కమర్షియల్గా కాకుండా ప్రజలను ఉద్దేశించి ఆయన చేసినటువంటి అనేక సినిమాలు, హిట్లర్ కానివ్వండి, ఇటువంటి సినిమాల్లో ఆయన ప్రజలకు ముఖ్యంగా ఒక సందేశాన్ని ఇస్తూ చేసినటువంటి సినిమాలు మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. అటువంటి సినిమాలతో పాటు ఆయన జీవితంతో ప్రజలందరికీ కూడా మేలు చేయాలనే ఆలోచనతో ఆయనకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజున మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా పాదగుంటూరులో సోదరుడు ఐలాస్ శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ గారు, స్థానిక కార్పొరేటర్ అశోక్ గారు, స్థానిక నాయకులు, జనసేన పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చిరంజీవి గారు స్వయం కృషితో ఏ విధంగా సినీ రంగం నుంచి కానివ్వండి, రాజకీయ రంగం నుంచి కానివ్వండి, ప్రజాసేవ రంగంలో కూడా ఆయన ఏ రకంగా విజయాలు సాధించారో మనందరికీ తెలుసు. అట్లానే తనకు వచ్చేటువంటి ఆదాయంలో బ్లడ్ బ్యాంక్ పేరున ప్రజలందరికి ఉపయోగపడే విధంగా అత్యవసరంగా ఎవరైతే హాస్పిటల్లో ఉండి బ్లడ్ కావాలని చాలామంది కూడా ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టే సమయానికి బ్లడ్ దొరక్క ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందిని గమనించి ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి ప్రజలందరికీ సేవ చేస్తున్న చిరంజీవి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నిండు నూరేళ్ళు ఆయన సుఖంగా జీవించాలని, వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పద్మవిభూషణ్, డాక్టర్ కొనిదెల శివశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ గారి 69వ జన్మదినం సందర్భంగా లాల్పురం జనసేన పార్టీ కార్యాలయంలో కాటూరి శ్రీనివాస్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మి పాల్గొని మొదటిగా కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి మెమంటోని మరియు సర్టిఫికేట్ని అందజేయడం జరిగింది. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ 40 సంవత్సరాలుగా సినీ రంగంలో రారాజుగా వెలుగుతున్న వ్యక్తి చిరంజీవి అని జనసేన నాయకులు అక్కల గాంధీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే 69 సంవత్సరాల వయసులో 16 సంవత్సరాల కుర్రాడ్ల డాన్సులు, ఫైట్లు చేస్తూ అభిమానుల్ని ఆనందపరుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు నిండు నూరేళ్లు, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. గురువారం చిట్టినగర్ సెంట్రల్ లో పశ్చిమ నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షులు షేక్ మధు మస్తాన్ ఆధ్వర్యంలో చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పేద మహిళలకి చీరలు, విద్యార్థులకి పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసిన శివనాథ్, జనసేన రాష్ట నాయకులు అమ్మిశెట్టి వాసు హాజరై కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సామాన్య వ్యక్తి స్థాయి నుంచి మహత్తర శక్తిగా ఎదిగిన చిరంజీవి యువతకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. స్వయం కృషితో రాజకీయ, సినీ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా పేదలకి అండగా ఉన్నారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్న మధు మస్తాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పోతున్న బేసిక్ కంటేశ్వరుడు, కృష్ణప్రసాద్, ఎల్ శ్యాంప్రసాద్, నల్లమల ఆనందు, అత్తలూరి పెదబాబు, వి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అమ్మా కొంచెం అవతలకెళ్ళమ్మా, కొంచెం వెనకెళ్ళు వెనకెళ్ళు. కంటిన్యూషన్ Thank you.
అమ్మ అటు దగ్గరగా ఉండాలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, ఆయన మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని సీఎం వెల్లడి. మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన దృష్టిలో ఆపద్ బాంధవుడు అన్నయ్య చిరంజీవి అన్న పవన్, కష్టాల్లో ఉన్న ఎందరికో ఆయన సాయం చేయటాన్ని తాను చూశానని వెల్లడి. తాడిపత్రిలో జరిగిన ఘర్షణలపై మాజీ సీఎం జగన్ స్పందన, ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు రాష్ట్రంలో లేవని విమర్శ. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు లేఅవుట్లని పరిశీలించిన మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, మౌలిక సదుపాయాల కల్పనకి త్వరితగతిన పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని లబ్దిదారులకి హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం.